वेलकम टू मेघनास फूड जर्नी। ఫుడ్ జర్నీ అని చెప్పి ఇక్కడ కూర్చొని ఏం చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? 9 రోజులు మనము ఆ ఫ్యాన్స్ ఇంటికి వెళ్ళాము, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాము, రకరకాలుగా సెలబ్రేట్ చేసుకున్నాం. లాస్ట్ డే విజయదశమి రోజు మనము కొంచెం స్పెషల్గా మన పల్లెటూరు వాతావరణము, ఆ చక్కటి అట్మాస్ఫియర్, అవన్నీ మనం ఎంజాయ్ చేయాలని అంటే ఆ ప్లేస్కి వస్తే కానీ ఆ ఫీల్ రాదండి. అందుకనే ఈరోజు ఇంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో నేను ఈ ఎపిసోడ్ చేయబోతున్నాను. సో ఈ దసరా స్పెషల్ ఇంకా స్పెషల్గా అవ్వాలంటే ఏం చేయాలి? ఈ విజయదశమి కొంచెం క్రేజీ విజయదశమి అవ్వాలి కదండి. క్రేజీ విజయదశమి అవ్వాలంటే నా ఒక్కదాని వల్ల కానే కాదు, మా గ్యాంగ్ రావాల్సిందే. ఆ క్రేజీనెస్ ఓవర్లోడ్ చేస్తేనే మా క్రేజీ విజయదశమి సక్సెస్ఫుల్ అవుతుంది. పిలిచేద్దామా? అమ్మా చూసారా అండి, ఈ కాసేపటికే ఇంత అల్లరి ఉందంటే ఇంకా మొత్తం విజయదశమి అల్లర్లు క్రేజీ గ్యాంగ్ది ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. మీరందరూ రెడీయా మా అల్లర్లు చూడడానికి? పదండి, అయితే పదండి. ఈ దసరా సంబరాలు ఇంకా సరదాగా జరగాలి అని అంటే మనం కొన్ని సరదా ఆటలు ఆడుకోవాలి. ఒక కోరుకుంటుంది, మగవాళ్ళందరూ మమ్మల్ని మహారాణుల్లాగా చూసుకోవాలి, పల్లకీలో ఊరేగించాలి. కానీ ఇక్కడ పల్లకీ లేదు కాబట్టి అబ్బా అక్కర్లేదయ్యా, మేము ఉయ్యాల్లో కూర్చుంటాము, మీరు ఊపాలి. అంత ఈజీ కాదు నానా. 1 మినిట్ లో ఏ జంట అయితే ఎక్కువ సార్లు ఊపుతారో అది కూడా క్రేజీగా వాళ్లే గెలుస్తారు. ఆ గెలిచిన వాళ్ళకి ఏంటి, మేఘనాస్ ఫుడ్ జర్నీ నుంచి ఒక స్పెషల్. కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే మా ఆయన ఊపుతాడో ఇక్కడ నుంచి ఎగర కొట్టేస్తాడో అని నాకు టెన్షన్ గా ఉంది. చెప్తావా? 1
అవును మొత్తం ఉయ్యాలు ఊపమని చెప్పలేదు, ఉయ్యాలు ఊపండి అన్నారు. ఆ ఊపుడు కాదు నాయన, ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి. Okay, one. మీరు మూసుకుంటే పర్లేదు, ఆడియన్స్ కళ్ళు మూసుకుంటే కష్టం. ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం ఫోర్స్ గా ఒప్పుకుండా రొమాంటిక్ గా ఉంటుంది, వెరీ స్వీట్. సో ఇప్పుడు విన్నర్ ఎవరు కూర్చోండి సార్, మీరు హోస్ట్ కాదు ఇక్కడ, అంటే ఇప్పుడు ఇప్పుడు విన్నర్ ని ఎవరు, మేము చూసుకుంటామండి, మీరు కూర్చోండి. టవర్ స్టార్, వెరీ గుడ్. ఈ రోజు నుంచి మా ఆయనకి టవర్ స్టార్ నేను పెట్టాను. పిలవకండి, అందరూ కింద మెసేజ్ లో పెడతారు హాయ్ టవర్ స్టార్, హ్యాపీ విజయ దశమి. చాలా బాగుంది, నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే మీ అందరితో కూర్చొని క్రేజీ కపుల్స్ కలిస్తేనే అదొక క్రేజీనెస్, దానిలో డౌటే లేదు. అది కూడా ఇటువంటి వాతావరణం, మనం సిటీకి దూరంగా నార్మల్లీ ఇళ్లలో చేసుకుంటాం, ఇప్పుడు ఇలా చేసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. విన్నర్ ని అనౌన్స్ చేయాలి తప్పదు కాబట్టి నేను ఏమండి, నేను చెప్పేది వింటారా? అందరూ చాలా బాగా చాలా క్రేజీగా ఉయ్యాలని ఊపారు, కానీ విన్నరు చేశారు క్రేజీగా ఉండాలి అని అన్నాను. కానీ క్రేజీ నేను ఒక్క క్రేజీనెస్ ని అడిగాను, కానీ నాకు రొమాన్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఉన్నారు వీళ్ళిద్దరు ఉయ్యాల్లో ఊగుతున్నారు. రొమాన్స్ అని చెప్పలేదండి, అదన్నీ అనవసరం, వాళ్ళు చేసింది నాకు నచ్చింది. నేను మానస అండ్ ప్రీతం, మా మన్ను చాలా చాలా బాగా అనిపించింది. నేను చేసిన అంటే మీరు అందరూ కూడా చాలా బాగా ఆడారు, దాని గురించి కాదు. కోపాలు వద్దమ్మా, ఫీల్ అవుతండి. కాకపోతే ఏంటంటే ఆ రొమాన్స్, ఆ బ్యూటీ ఎంత అందంగా ఉండింది, సో అందుకని నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ గేమ్ లో వీళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళకు ఒక స్పెషలిస్ట్ అని అన్నాను కదా, అది ఎపిసోడ్ లాస్ట్ లో ఇస్తా. నెక్స్ట్ ఆట
పాటకి మేము రెడీ అండి, మీరు కూడా రెడీయా? సహజంగా భర్తలు భార్యలకి గాలి, భార్యలు భర్తలు గాలి తీయడం సాధారణం. అది మన క్రేజీ కపుల్స్ కి చాలా కామన్ అయిన విషయం అనుకో, మనకు కొంచెం ఎక్కువ. అదే గేమ్. అంటే ఇప్పుడు నేను మా ఆయన ఏమేం చేస్తారు? నేను చెప్తా, ఇప్పుడు ఈ బెలూన్స్ ఉన్నాయి కదా, ఈ బెలూన్స్ లో గాలి ఊదాలి. ఒక కపుల్ రావాలి, వైఫ్ ఒకవేళ గాలి ఊదితే హస్బెండ్ గాలి తీసేయాలి. గాలి తీయాలి, మనకి చాలా ఈజీ కదా, గాలి తీయాలి అంతే కదా. అంటే ఈజీ కాదు నాయన, గాలి తీయడం అంటే పగల కొట్టడమో, కింద పడిపోయి దానికి ఇది చేయడమో, లేకపోతే పిరితో కూర్చోడమో అట్లా కాదు. మరి ఇదిగోండి మా ఆయన ఇప్పుడు ఊదారు కదా, ఒకసారి పట్టుకోండి సార్, ముడేశారు కదా, అవును, ఈ ముడి మీరు తీయాలి. చూడండి ఇది, చూడండి నేను తీస్తున్నాను కదా, మీ ఆయన గాలి తీసేస్తున్నారు. అయితే మా ఆయన గాలి, అవును, ఇదిగోండి నేను ఇప్పుడు తీస్తున్నాను, ఇదిగోండి అంతేగా, అంతే అంతే. కానీ 1 మినిట్ లో ఎవరు ఎవరి గాలి తీస్తారు అన్నది చూద్దాం. ఏ కపుల్ అయితే గెలుస్తారో వాళ్ళకి మళ్ళీ ఫైనల్ గా ఒక స్పెషల్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఎవరు వస్తారు నేను డిసైడ్ చేస్తా. ఫస్ట్ విష్ణు అండ్ సిద్ధు వస్తారు. ఇప్పుడు ఎవరు ఊదుతారు ఎవరు తీస్తారు మీరు డిసైడ్ చేసుకోవాలి. నాకు గాలి ఎక్కువ లేదు కాబట్టి సిద్ధు గాలి, సిద్ధు ఊదితే అప్పుడు వాడు తీసేటప్పుడు ముండ గాలి కూడా పోతుంది కదా. అంటే నేను గాలి తీసేస్తాను కదా, సిద్ధు గాలి తీసేస్తావా? అయితే ఓకే, అయితే బ్రేకింగ్ న్యూస్, సిద్ధు గాలి తీస్తానన్న విష్ణు. నా గాలి తీసేద్దాం, నేను డిసైడ్ అయ్యా మొత్తం క్రేజీగా గాలి. ఓకే టైమర్ రెడీయా? రెడీ. ముడి సరిగ్గా వేయి. రెండు సార్లు మా ఆవిడ నాకు గాలి తీసింది. ఒప్పసిద్దు అందరి దగ్గర గొప్పలు చెప్పొద్దు, నీ వెనకాల నుండి నేను గాలి తీసేస్తూ ఉంటా. ఓకేనా? 1 మినిట్ లో 2 సార్లు గాలి తీసింది, గంట గంటకి నీకు ఎన్నిసార్లు సర్లే, గెలవాలని నీ కోసం 3 సార్లు తీస్తుంది. మహి ఇప్పుడు మన్ను అండ్ ప్రీతం వస్తారు. నేను ఊదాలా? నువ్వు తీస్తావు? ఓకే, నేను ఊదేసరికి మళ్ళీ నెక్స్ట్ దసరా వస్తుంది. దానికి ఏమంటారు ముందే చెప్పుంటే గోల్ కచ్చేస్తుందని కాదుగా, సైట్ వేస్తున్నావా? మా ఆవిడ నా గాలి తీయలేదు. ఇప్పుడు గాలి తీసే వాళ్ళకి అలవాటు వచ్చి తీస్తారు, కానీ తీయని వాళ్ళకి ఏం వస్తుంది చెప్పు. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారని తెలుస్తుంది. మన్ను అండ్ ప్రీతం యాజ్ యూజువల్ రొమాంటిక్ కపుల్, వాళ్ళు ఎవరు ఎవరి గాలి తీసుకోరు కాబట్టి ఇప్పుడు శివ అండ్ మహి వస్తారు. శివ 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 మహి మహి శివ శివ వాళ్ళే గాలి కొట్టుకుంటున్నారు, రాగండి. ఈ విషయంలో మాకు ఏ టాపిక్ జరుగుతున్నా కూడా మా ఆయన ప్రతిసారి నాకు గాలి తీసేస్తూ. అయితే ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద రివెంజ్ నౌ. చలో నువ్వు బెలూన్స్ ఉన్నాయి తీసుకో, రివెంజ్ బెలూన్స్ బెలూన్స్ నువ్వు ఊది నీ గాలి నేను తీస్తా. సూపర్ రన్.
వెరీ గుడ్ మహిళ మూడు తీసింది బెలూన్స్ అక్క అండ్ బావ కాబట్టి నౌ ఇట్స్ యువర్ టర్న్ సో మేము ఆడాలా తప్పించుకుంటారా ఏంటి నీ గాలి సరే యువర్ టైం స్టార్ట్ నౌ ఫిఫ్టీన్ సెకండ్స్ లో ఒకటి కాదు కామన్ అందరు ఊతే రౌండ్ గా వచ్చింది నేను ఊతే అలా పొడుగ్గా వచ్చిందండి మీ ఐదు మీ ఐదు టవర్ కదా టవర్ స్టార్ అయితే ఇక్కడ క్లియర్ విన్నర్ మహి అండ్ శివ అవునా అలవాటు అయిపోయింది విన్నర్ అనగానే గర్ల్స్ పవర్ అంతే నెక్స్ట్ గేమ్ లో చూసుకుందాం నెక్స్ట్ గేమ్ పదండి అక్కడ చూసుకుందాం గర్ల్స్ బాయ్స్ చూసుకుందాం తర్వాత ఏంటి తర్వాత మర్చిపోయాండి చెప్తాను ఆయ్ ఏంటి అసలు ఎవరు ఆగట్లేదు అసలు కొంచెం మా ఆయన ప్రేమగా చూసుకొని మీరు చూడండి ఒకసారి ఇప్పుడైనా అద్దాలు తీయండి ప్రేమగా చూస్తారా ఏంటి అసలు అంటే నన్ను చూడాలనా చూడకూడదనా ఇది ఎలా చూస్తున్నారా సో ఇప్పుడు అందరికి తెలిసిపోయింది లవ్ 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 అని ఎందుకు ఉంది అని మనందరి మధ్యలో లవ్ చాలా ఉంది వి ఆల్ లవ్ ఈచ్ అదర్ సో క్రేజీ లవ్ అనేది ఎలా ప్రూవ్ చేసుకుంటారు అన్నదే ఈ రౌండ్ క్రేజీ లవ్ నో 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 నథింగ్ ఇస్ ఈజీ ఇంకా పెట్టలేదేంటి ఫిట్టింగ్ గేమ్ అన్న తర్వాత కొంచెం కిక్ ఉండాలి కదా వన్ మోర్ థింగ్ ఏంటంటే మన అందరివి లవ్ మ్యారేజెస్ కదా నిజంగానే అందుకనే ఈ గేమ్ పెట్టాను అన్నమాట ఈ గేమ్ మీ అందరికి చాలా నచ్చుద్ది పర్టికులర్గా ఆడపిల్లలందరూ నన్ను తెగ మెచ్చేసుకుంటారు ఇప్పుడు ఏంటంటే గేమ్ ఫస్ట్ నేను మా ఆడపిల్లలతో మాట్లాడుకుంటాను వాళ్ళకి ఏం పెద్ద విషయం లేదు ఇక్కడ ఈ గ్లాస్ అన్నమాట మీ హస్బెండ్ స్థల మీద మీరు పెడతారనమాట ఈ బాల్ మీరు కొడతారనమాట వినండి కదా గ్లాస్ కి తగిలితే ప్రేమ ఉందన్నమాట ముఖంకి తగిలితే కోపం ఉందన్నమాట కరెక్షన్ అలాగే కొంచెం ఈ బాల్ కూడా ఏదైనా వేరే మారిస్తే కొన్న ఐడియాలు నీ దగ్గర పెట్టుకో ఎగ్జిక్యూషన్ కి తీసుకురా ప్లీజ్ లాభం లేదు మనం గ్లాస్ తో వాళ్ళు కట్టుకోవాలి బాల్ అయినా లేకపోతే రాయి పెడదామా రాయి వద్దులే దాని బాల్ గోడకేసి కొట్టేయండి లేదు లేదు ఈ బాల్ ఓకే మళ్ళీ దెబ్బలు తగిలితే వాళ్ళని మళ్ళీ హీరోస్ గా చూస్తారు స్క్రీన్స్ లో అవకాశం మనం ఇవ్వకూడదు సో ఈ చాలా కమర్షియల్ కన్సర్న్ ఉంది దానికి చిన్న విషయం చెప్తాను ఇప్పుడు ఇలా కొట్టారనుకోండి నాకు ఎక్కడ అందుద్ది డైరెక్ట్ గా మొహానిగా తగిలితే కోపం అని చెప్పేస్తారు కదా అందుకని ఇవన్నీ కాదు కాబట్టి మీరు ముగ్గురు కపుల్స్ ఆడాలి అండ్ ఓన్లీ 3-3 ఛాన్సెస్ ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి ఎవరు ఎంతూజియాజం చూపిస్తున్నారు అనేది వెనక్కి వచ్చాయి కమాన్ కమాన్ ప్రేమ కోపం ట్రై చేశాను వన్ ఛాన్స్ అయిపోయింది ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి ఎవరు
చెప్పండి చరణ్ అండ్ మన్ను అడిగి మరి కోపాలు ఉంటే తర్వాత చూసుకుందాం పాల్తో వద్దు కళ్ళు మూసుకుంటా మావిడ పొంగి పొర్లిందంట మావిడ బౌన్సర్ వేసింది ప్రేమ ఓవర్ గా పొంగిపోతుంది అయిపోయింది అయిపోయింది అంతే ఇంకా సో ఇప్పుడు రెండు కొట్టాలి లేదా ఒకటి కొట్టాలి సెకండ్ ఛాన్స్ సరిగ్గా కొట్టు ఒకటి కావాలని చెయ్యట్లేదు అది న్యాయంగానే కొడుతుంది పాప మా పిల్ల ఐలాషెస్ అడ్డొస్తున్నాడు ఇంకెందుకు వచ్చేలాగా తగ్గించడం బాగుంటుంది నా ఎక్స్పెక్టేషన్ సిద్ధు అండ్ విష్ణు మీద ఉన్నాయి ప్లీజ్ కమ్ నెక్స్ట్ కపుల్ కమ్ ఆన్ నీ ఎక్స్పెక్టేషన్ కి డబుల్ ఇస్తారు అవునా నమ్ముతున్నాను అయితే ఓకే సిన్సియర్ కమ్ ఆన్ విష్ణు కొబ్బరికాయ కాదు మా ఇంటి చాలా గట్టిగా తగలాలి అల్లల్ల కసి కనపడ్డది కొడుతుంది ఏమైందండి ఒక బుగ్గ వాసింది మహానటి కాదు ఇక్కడ మహానటులు ఉన్నారు లేదు నిన్ను కాదు వాళ్ళకి తెలియదు బాగా బలంగా కోరుకున్నట్టుంది చాలా ఈ రోజుకి నేను మా ఆయన ఎక్కువ కొట్టేసాను అందరికి తెలిసిపోతుంది ఓ మై గాడ్ నన్ను ఏమనుకో గ్లాస్ ని కొట్టమంటే మా తమ్ముడిని కొట్టావేంటి నువ్వు ప్రేమ లవ్ లవ్ ప్రేమ నీ చూపు ప్రేమ విధానం అలా కవరింగ్ స్టార్ అంటే అదేంటక్క మనం చిలిపికే సరసర ఆడుకుంటాం కదా అలా కొట్టాను అన్నమాట ఓకే 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 ఇది చిలిపి ప్రేమ అన్నమాట మోటి సరసం ఇది మోటి సరసం మీ ఆవిడ చేసింది ఈ రౌండ్ విన్నర్ ఎవరు నేను డిసైడ్ చేస్తాను అందరూ బాగా ఆడారు ఈ మోటు సరసమే నాకు నచ్చింది కాబట్టి ఈ రౌండ్ కి విన్నర్ విష్ణు అండ్ సిద్ధు ఒక్కొక్క గేమ్ లో ఒక్కొక్కళ్ళు గెలిచారు ఒక్కొక్క కపుల్ గెలిచారు సో అందరికి చెప్పాను గెలిచిన తర్వాత ఒక స్పెషల్ ఉంది అని చెప్పి నాతో పాటు వస్తే ఆ స్పెషల్స్ ఏంటో చూడొచ్చు ఈ గేమ్స్ లో గెలిస్తే మీకు ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదా ఆ స్పెషలే ఇది పిండి వంటలు మీ అందరికి నచ్చినవి వండాను తీసుకోండి ఎవరన్నారు అయితే ఒక నిమిషం మా వ్యూవర్స్ కూడా ఒక మాట చెప్పేస్తాను వ్యూవర్స్ అందరికి ఏంటి అని అంటే ఈ అన్ని డిషెస్ మీరు మేఘ్నాస్ ఫుడ్ జర్నీని సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ స్పెషల్ గా ప్రతి ఒక్క డిష్ ని చేసి చూపిస్తాను మీకు ఓకే సో ఈ లోపు మా వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి కానివ్వండి ఎవరికి ఏం కావాలి అన్ని తినండి మొత్తానికి వెయిట్ చేయమంటారు ఇది ఎలా చేశారో మరి అంతే కదా ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ అయింది మళ్ళీ అన్ని చేయాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసి చూపించాలి కదా సో నాకు తెలుసు నా వ్యూవర్స్ వెయిట్ చేస్తారు అని చెప్పి అండ్ క్రేజీ కపుల్స్ ఎప్పుడు కలిసినా కూడా ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ అండి మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పండగతోనే స్టార్ట్ చేసాము ఈ రోజు మీతో మళ్ళీ దసరా చేసుకుంటున్నాము ఇంకా అన్ని పండగలు మా ఆడియన్స్ తో మా ఫ్యాన్స్ ఫ్రెండ్స్ అందరితో సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం నువ్వు మా కోసం ఎలాగో ఎన్ని స్పెషల్స్ చేసావు కాబట్టి కాబట్టి నీకు కూడా ఒక స్పెషల్ Thank you so much.
సో మా సెలబ్రేషన్స్ ఇలానే కంటిన్యూ అవుతాయి. మా మరిన్ని సెలబ్రేషన్స్ ని మీరు చూడాలి అనుకుంటే గనక క్రేజీ కపుల్స్ 04 ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే మా ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ పట్టు సారీ ఉప్పాడ పట్టు సారీ అండి, దీక్షిత ఫ్యాషన్స్. మీకు అడ్రస్ అంతా నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయ్యి మీరు కూడా షాప్ చేయొచ్చు. అందరికీ జ్యువెలరీ స్పాన్సర్ అయిన మానసా క్రియేషన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా 10 ఎపిసోడ్స్ కి ఎస్కే బ్రాండ్ వాళ్ళు చాలా శారీస్ నాకు ప్రొవైడ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్కే బ్రాండ్.